Hi friends! వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాటి వీడియోలో నేను అయితే డిస్కస్ చేయబద్దు టాపిక్ ఏంటంటే ఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రిలేటెడ్గా మనకు ఇవాటి నుంచి అప్లికేషన్ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు దానికి సంబంధించి తెలుసుకుందాం మెయిన్గా ఏంటి చేంజ్ చేయగలం ఏవి చేంజ్ చేయాలి అదంతా కూడా వీడియోలో అయితే క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసి ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు క్లియర్ గా అయితే గమనించొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క ఏదైతే అప్లికేషన్ కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి ఇవాళ అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఈ టూ డేస్ మనకు టైం అయితే ఇచ్చారు కాబట్టి మీరు ఫిల్ చేసిన అప్లికేషన్లో ఏవైనా కరెక్షన్ చేంజ్ కరెక్షన్ చేసుకోవాలనుకున్నా ఏవైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నా మీరు అయితే చేంజ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ ఏవేవి చేంజ్ చేయలేం అన్నది మీరు ఒకసారి గమనించినట్టయితే మనకి ఇక్కడ స్క్రోలింగ్ అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు ఒకసారి గమనించండి మెయిన్గా సబ్జెక్ట్ కోడ్ క్యాస్ట్ స్ట్ దాంతోపాటు ఏదైతే ఫిజికలీ హ్యాండిక్యాప్ దాంతోపాటు ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు అయితే చేంజ్ చేసుకోలేరు అని చెప్పి మనకు క్లియర్గా అయితే చెప్తున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి క్యాస్ట్ కానీ దాంతోపాటు సబ్జెక్ట్ కోడ్ కానీ అంటే సబ్జెక్ట్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా ఆర్ మీ క్యాస్ట్ మారుద్దాం అనుకున్నా ఆర్ ఫిజికలీ హ్యాండిక్యాప్కి సంబంధించి ఏదైనా ఉన్నా ఆర్ మీరు ఏదైతే సెంటర్స్ పెట్టుకొని ఉంటారు కదా పలానా సెంటర్స్ అని అవి కూడా ఏమైనా చేంజ్ చేద్దాం అనుకుంటే అవి పాసిబుల్ అయితే అవ్వవని చెప్పి వీళ్ళు మనకి క్లారిటీగా అయితే చెప్తున్నారు మరి ఎలా చేంజ్ చేయాలన్నది గమనించినట్టయితే అయితే జస్ట్ ఇక్కడ అప్లికేషన్ కరెక్షన్ అన్న దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు లాగిన్ అవ్వమని అయితే అడుగుతారు అంటే మీ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడితే అడుగుతారు ఏదైతే మీరు ఫిల్ చేసినప్పుడు అప్లికేషన్ రెఫరెన్స్ ఐడి వచ్చి ఉంటుంది కదా అది దాంతోపాటు మీ యొక్క ఏదైతే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది అది మీ యొక్క ఫోన్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి టు అప్లికేషన్ కరెక్షన్ అనే దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అందులో మీరు ఏమన్నా చేంజెస్ చేసుకోవాలనుకున్నట్టయితే జస్ట్ ఎరేజ్ చేసేసి మీరు చేంజ్ అనేది చేసేసుకొని లాస్ట్లో సేవ్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఆ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ అనేది కరెక్షన్ అనేది అయిపోతుంది ఇందాక పైన చెప్పిన డీటెయిల్స్ కాకోకుండా రిమైనింగ్ అన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అన్నట్లు మనకి ఇక్కడ చెప్తున్నారు కాబట్టి మీరు లాగిన్ అయ్యేసి చేంజ్ అనేది చేసుకోండి ఈ టూ డేసే టైం అయితే ఉంది ఇవాళ టుమారో అగేన్ అగేన్ మీరు చేంజ్ చేయాలనుకుంటే పాజిబిలిటీ అనేది ఉండదు ఇంకా ఏంటంటే కౌన్సిలింగ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి ఏమన్నా చేంజ్ చేద్దాం అనుకున్నా కూడా పాజిబిలిటీ అనేది ఉండదు ఇప్పుడే ఆపర్చునిటీ ఉంది యూటిలైజ్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వరకు ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి